సో మళ్ళీ మీ మధ్యకు వచ్చాం. కాల క్రమంలో దేవుడు పెట్టినటువంటి కాలాలు క్రమంగా నడుస్తూ ఉన్నాయి. వర్షాకాలంలో వర్షం కానీ, ఎండాకాలంలో ఎండలు కానీ, శీతాకాలంలో చలి కానీ, ఇవన్నీ క్రమంగానే నడుస్తూ ఉన్నాయి. కానీ మానవుడు దేవుడిచ్చినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, దేవుడిచ్చినటువంటి నిబంధనలు ఏమైతే ఉన్నాయో, వాటిని ఉల్లంఘించి జీవించడం ద్వారా మనిషి తన జీవితంలో నెమ్మదిని సమాధానాన్ని కోల్పోతూ ఉన్నారు. దాని తత్ఫలితంగా మానవుడు ప్రశాంతతను కోల్పోయి నెమ్మది లేని పరిస్థితిలో పాపానికి దాసుడైపోతున్నాడు. మనిషి ఉన్న పరిస్థితుల్లో పాపము వలన వచ్చే సంతోషములో బాధను మైమర్చిపోవడానికి అనేక రకమైనటువంటి వక్ర మార్గాల్లో మానవుడు జీవించడానికి కూడా వెనకాడట్లేదు. కానీ వాస్తవాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నానండి, పాపములో దొరికే సంతోషము నిజమైనది కాదు, శాశ్వతమైనది కాదు. ప్రభువైన యేసు చెప్తూ ఉన్నాడు, ఈ లోకము శాశ్వతమైనది కాదు అని దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. ఎంతకాలం ఈ లోకంలో జీవించినప్పటికీ ఏదొక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం అందరం వెళ్ళిపోక తప్పదు. గురించి కూడా అంతగా ఆలోచించి ఈ లోకంలో ఉండగానే అక్రమాన్య ఈర్ష్యపగ ద్వేషాలు విడిచిపెట్టి దేవుడు చెప్పిన విధంగా బ్రతకడానికి ఇష్టపడండి. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నానండి, పాపం ఏ వ్యక్తి జీవితంలో ఉంటుందో, పాపపు అలవాట్లు వ్యసనాలు పాపముతో కూడినటువంటి అనుభవాలు ఏ వ్యక్తి జీవితంలో ఉంటాయో ఆ వ్యక్తికి నెమ్మది ఉండదు, ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టండి, పరిశుద్ధంగా బ్రతకండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మలను మీ కుటుంబాలను దీవిస్తాను. ఈ మాటలు మనం మీకోసం చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాం. మీకు ఇష్టమైతే కళ్ళు మూసుకుని ఈ ప్రార్థనలు ఏకీభవించండి. ఏసయ్యా, ఈ ప్రాంతంలో ఈ వీధిలో నిలబడి సత్య సువార్తను తెలియజేశాం. నమ్మిన బిడ్డల జీవితంలో రక్షణ కార్యాన్ని కలగచేయండి. పాపికి రక్షణ, రోగికి స్వస్థత కలిగజేసి ఈ సత్య సువార్త ద్వారా కొంతమంది అయినా మోక్షానికి వెళ్ళే అన్వేషణ చేయడానికి సహాయం చేయమని, బలహీనలను బలపరచమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ ఉండగా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు మేము చెప్పి నీ రాజ్య సువార్తను కూడా జ్ఞాపకం చేసుకున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు అనేకమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా సేవకులు దేవుని ప్రేమను ఒక పత్రిక ఇస్తారా తీసుకోనండి. ఇంకా అనేకమైన తెలుసుకోవాలనుకుంటే మా సోదరులను అడగండి, మీకు ఉచితంగా ఒక బైబిల్ ఇస్తారు, అది కూడా తీసుకుని చదవండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. లోకం దాని ఆశయు గతించి పోవునని ఆవిరిలాంటి నీ జీవితం కనుమరుగై పోవునని, నీ దీపం ఆరకమును పే నమ్ముకో యేసును, నమ్ముకో యేసును. లోకం దాని ఆశయు గతించిపోవునని ఆవిరిలాంటి నీ జీవితం కనుమరుగైపోవునని. బలము ధనమో నీకున్నను, తరని ఆస్తులన్నను, ఊపిరి ఆగితే ఊరికి భయపేలే, మాదన్నవన్నీయో రావురని వెంట, ఊపిరి ఆగితే ఊరికి భయపేలే, నేరున్నవన్నీయో నీతో రావులే, విస్తారమైన నీ కలిమి అపలవులే నీ మరణం, విస్తారమైన నీ కలిమి అపలవులే నీ మరణం, సమయముండగానే మారు మనసు పొందుకో, సమయముండగానే మారు మనసు పొందుకో. లోకం దాని ఆశయు గతించిపోవునని ఆవిరిలాంటి నీ జీవితం కనుమరుగైపోవునని, నీ దీపం ఆలకమునపై నమ్మకోయేసును, నిజ రక్షకుడేసును.
అవ్వలేదు.